नमस्कार अंडी ना पेर स्वप्न नेनु एक्चुअली हॉस्पिटल को हेवी ब्लीडिंग अवुतुंदनी सो आ टाइम लो नेनु इक्कडिकि वच्चिनप्पुडु उज्वला मैडम की प्रिफर चेसारु नन्नु सो मैडम ना अंत डिटेल गा ना केस डिटेल्स अन्नी वेरिफाई चेसी నాకు ఇలా ప్రాబ్లం ఉందని ఐడెంటిఫై చేశారు సో దానికి కూడా ఆపరేషన్ చేయాలి అని అన్నారు అందులో సాధ్యమైనంత వరకు హోల్స్తో చేసే విధానంలోనే చేస్తామనుకొని ప్రయత్నం చేశారు కానీ నాకు గడ్డ పెద్దగా ఉండడం వల్ల అది కాలేదు సో ఓపెన్లో చేశారు అది కూడా మేడం చాలా సక్సెస్ఫుల్గా చేశారు అండ్ నాకు కొంచెం కూడా అంటే పెయిన్ తెలియకుండా సాధ్యమైనంత వరకు నాకు పెయిన్ తెలియకుండానే నా ఆపరేషన్ సక్సెస్ అయిపోయింది ఇప్పుడు నేను పర్ఫెక్ట్గా ఉన్నాను అసలు ఏమి ఇబ్బంది లేదు ఇప్పుడు నాకు దానికి మేడం నాకు టైం టు టైం గైడ్ చేసి నాకు ఆపరేషన్కి కూడా నేను భయపడుతుంటే కూడా మేడం చాలా సపోర్ట్ చేశారు ఉజ్వల మేడం ఆ మేడం స్మైల్తోనే నేను ఆపరేషన్కి రెడీ అయ్యాను అని అనుకుంటున్నాను ఎందుకంటే నేను చాలా భయపడ్డాను ఈ ఆపరేషన్ ఎలా అవుతుంది ఇంత పెద్ద గడ్డతో నేను బయటికి వెళ్తానా లేదా అని టెన్షన్ ఉండింది నాకు మేడం నాకు చాలా గైడ్ చేశారు దానివల్ల నేను ఆపరేషన్కి రెడీ అయ్యాను సక్సెస్ఫుల్గా అయ్యింది ఇప్పుడు నేను పర్ఫెక్ట్గా ఉన్నాను మేడంకి కూడా థ్యాంక్స్ చెప్పడం కూడా చాలా తక్కువే నా దృష్టిలో ఆ మేడంకి అయితే నేను ఎప్పుడు రుణపడే ఉంటాను నేను హాస్పిటల్ నుంచి అయితే నాకు చాలా మంచి సర్వీస్ దొరికిందండి నేను ఫుడ్ ఫెసిలిటీ కానీ లైక్ ఆయమ్మ వాళ్ళు నేను టైం టు టైం వాళ్ళు కూడా నన్ను కనిపెట్టుకొని ఉన్నారు నర్సెస్ కానీ నాకు ఏ టైంకి మెడిసిన్ ఇవ్వాలి భోజనం ఎప్పుడు ఇవ్వాలి మా వాళ్ళు కొద్దిసేపు బయటికి వెళ్ళిన ఒకటి రెండు సార్లు వచ్చి చూసుకొని వెళ్ళేవాళ్ళు వాళ్ళు కూడా ఎలా ఉంది తను అని వాళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు సర్వీస్ అయితే చాలా బాగుంది సార్ హాస్పిటల్ది విరించి హాస్పిటల్ వాళ్ళకి అండ్ మేడం ఉజ్వల మేడం ఇంత నాకు సపోర్ట్ చేసి నాకు ఆపరేషన్ సక్సెస్ఫుల్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్స్